हेलो गाइस वेलकम टू मिस्टर एएसटीस वर्ल्ड 2023 वनडे वर्ल्ड कप जगह बांग्लादेश मैच भारत वरस नागो विजय नमो मनवा बैटिंग बौलिंग फील्डिंग अन्नी विभाग राणिस्तू ऑलराउंड प्रदर्शन कनपरची टूर्नामेंट दूसरी इक एमसीए स्टेडियम में जगह यह मैच बांग्लादेश टास्क बौली एला टेंशन लेकिन बरल दिग्ने बंगला ओपनर्स रंजित हसन 51 परगल నితిన్ కుమార్ దాస్ 66 పరుగులతో ఏకంగా మొదటి వికెట్కి 93 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వడం అయితే జరిగింది. చాలా చక్కగా బ్యాటింగ్ చేసిన ఈ పేరుని కుల్దీప్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రాంజిత్ని ఎల్బిడబ్ల్యూగా భారత్కి మొదటి వికెట్ని అందించాడు. చాలా లేకట్టుగా బౌలింగ్లోకి దిగిన జట్టు వెంట వెంటనే తర్వాత 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని భారత్ వైపు తిప్పేశాడు. ఇక సిరాజ్ బౌలింగ్లో మెహదీ హాసన్ ఇచ్చిన క్లిష్టతరమైన క్యాచ్ని రాహుల్ డైవ్ చేసి అందుకున్న తీరు అద్భుతం. భారత బౌలర్ల దాటికి వికెట్లు కోల్పోతూ వచ్చిన బంగ్లాను చివరిలో ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అయిన ముష్ఫికర్ రహీం 38 పరుగులు మరియు మహమ్మదుల్లా 46 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేయడం జరిగింది. ఎప్పటిలాగే మన బౌలర్లు అందరూ సమష్టిగా రాణించి బుమ్రా సిరాజ్ జట్టు తలో 2 వికెట్లు తీసుకోగా టార్టూన్ కుల్దీప్ 1 వికెట్ తీశాడు. కానీ తన మొదటి ఓవర్ వేసే క్రమంలో హార్దిక్ పాండ్యా స్ట్రైట్గా హిట్ చేసిన బాల్ని ఆపే ప్రయత్నంలో లెఫ్ట్ ఫుట్ స్టెయిన్ మైదానం నుండి వెనుతిరిగాడు. గాయం పెద్దగా అవ్వకూడదని త్వరగా కోలుకోవాలని కోరుకుంది. ఎప్పటిలాగే అత్యుత్తమ కేజింగ్లో మన రోహిత్ మరోసారి పవర్ ప్లేలో రెచ్చిపోయి 48 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ యాక్సలరేట్ చేసే క్రమంలో 88 పరుగుల భాగస్వామ్యం వద్ద అవుట్ అయ్యి విన్నింగ్ తిరిగిపోయాడు. కానీ మరోవైపు గిల్ కూడా తనదైన శైలిలో 53 పరుగులు చేసి భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి అవుట్ అవ్వడం జరిగింది. కానీ క్రీచ్లోకి అప్పటికే కుదురుకున్న కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి విరాట్ విశ్వరూపం చూపించాడు బంగ్లా బౌలర్లు. ఎవరూ ఊహించిన విధంగా అజేయంగా 6 ఫోర్లు 4 సిక్సర్లతో 97 బంతుల్లో 103 పరుగులు చేసి శతకంతో మెరిసింది. వెరసి భారత జట్టు 7 వికెట్లు దాడుతూ ఈ టోర్నీలో వరుసగా 4 గెలుపుతూ సెమీ సిరీస్కి వేగంగా అడుగులేస్తుంది అని చెప్పి అలాగే మన వాళ్ళు తర్వాత జరిగే న్యూజిలాండ్తో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ హే భారత్ జై హింద్ గోపర్ గ్లోరీ మిస్టర్ ఎస్టీ సైనింగ్ ఆఫ్.